बंजारा हिल्स पीएस लिमिट्स लो भारीगा नगदु पट्टुपड़िंदे एन्निकल कोड अमल्लोकी रावडंतो सिटी व्याप्तंगा मुम्मरंगा तनिखीलु चेस्तुन्नारु पोलीसुलु तनिखीलो भागंगा ओ कारुलो तरलिस्तुन्न 3 कोट्ल 35 लक्षल क्याश नु स्वाधीनं चेसुकुन्नारु पोलीसुलु डब्बुलकु संबंधिंचिन डाक्युमेंट्स चूपिंचकपोवडंतो सीज़ चेसामन्नारु बंजारा हिल्स पीएस लिमिट्स लो भारीगा नगदु पट्टुपड़िंदे एन्निकल कोड अमल्लोकी रावडंतो सिटी व्याप्तंगा मुम्मरंगा तनिखीलु चेस्तुन्नारु पोलीसुलु తనికిల్లో భాగంగా ఒక కారులో తరలిస్తున్న 3 కోట్ల 35 లక్షల క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు డబ్బులకు సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించకపోవడంతో సీజ్ చేశామన్నారు మరిన్ని డీటెయల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు అజయ్ భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు డీటెయల్స్ ఏంటి ఎస్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ పరిధుల్లో హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో వాహన తనిఖీలు అనుకోవచ్చు సర్ప్రైజ్ చెకింగ్స్ తో పాటు ఇటు హోటళ్లు లాడ్జీలు అన్నిటిని కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి సో ఈ రోజు తనిఖీల్లో భాగంగానే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 లో తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఒక కార్ అనుమానాస్పదంగా పోలీసులు గుర్తించడం జరిగింది సో ఆ కార్ ని తనిఖీలు చేయగా అందులో దాదాపు 3 కోట్ల 35 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు సో వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు ఈ బంజారా హిల్స్ కేసు సంబంధించి ఆ నలుగురిని ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు అయితే పట్టుబడిన 3 కోట్ల 35 లక్షల అమౌంట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా హవాలా డబ్బుగానే పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది అయితే ఈ ముఠాలు ఏదైతే ఉన్నాయో ఈ ముఠా సంబంధించి ఎవరైతే మెయిన్ గా దీన్ని మానిటర్ చేస్తారో అతని ఏదైతే అతని ఆర్డర్స్ తోటే ఈ రోజు ఇటు జూబ్లీ హిల్స్ గోషామాల్ ప్రాంతాల్లో ఈ మనీని మొత్తం కూడా కలెక్ట్ చేసి తరలిస్తున్న క్రమంలోనే వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు వీళ్ళని పట్టుకోవడం జరిగింది సో ఈ కేసు సంబంధించి ప్రస్తుతం పోలీసులు నలుగురిని అదుపులోకి అయితే వీళ్ళు ప్రైమరీగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అంటే ఒక కోటికి 25000 రూపాయలు అంటే హవాలా డబ్బుకి సంబంధించి 25000 రూపాయలు కమిషన్ గా తీసుకొని వీళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తుంటారు అనేది పోలీసులు ప్రైమరీగా ఇన్వెస్టిగేషన్ లో తేల్చడం జరిగింది అయితే ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి అంటే కేవలం ఈ హవాలా డబ్బులు తరలింపుకి సంబంధించి వీళ్ళు ఒక ఆఫీస్ ని కూడా ఏర్పాటు చేసుకొని ఆఫీస్ ద్వారా పూర్తిగా మానిటర్ చేస్తున్నట్లు పోలీసులు ప్రైమరీగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయితే చేసుకున్నారు అయితే కొద్దిసేపటి క్రితమే అంటే బంజారా హిల్స్ పోలీసులతో పాటు ఇటు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ సంబంధించి సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించడం జరిగింది సో ఈ దాడుల్లో దాదాపు 3 కోట్ల 35 లక్షల్ని బంజారా హిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఏకదాటిగా కూడా నిన్న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి కూడా హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ల పరిధుల్లో కూడా ఏకదాటి సోదాలు సర్ప్రైజ్ చెకింగ్లు పోలీసులు చేస్తున్న నేపథ్యంలో నిన్న రాత్రి మనం చూసాం అంటే ఒక హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే దాదాపు ఏదైతే 7 కేజీల బంగారం సంబంధించి అటు గోల్డ్ బిస్కెట్స్ తో పాటు 295 కేజీల వెండిని దాంతో పాటు ఇతర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో కూడా డబ్బుల్ని స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల సంఘ నియమావళికి సంబంధించి దాదాపు 50000 వరకే క్యారీ చేయాల్సి ఉంటుంది 50000 దాటి ఒకవేళ తనిఖీల్లో పట్టుబడితే ఖచ్చితంగా దానికి సంబంధించిన పిన్ టు పిన్ డాక్యుమెంటేషన్ అనేది కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కొంతవరకు హెల్త్ ఎమర్జెన్సీ కావచ్చు లేకపోతే ఇతరేతర అవసరాలకి భారీగా డబ్బు మనం క్యారీ చేస్తూ ఉంటాము సో అలా క్యారీ చేస్తూ ఒకవేళ పోలీసులకు పట్టుబడితే ఖచ్చితంగా ఎందుకు అంత భారీ మొత్తంలో డబ్బును తీసుకెళ్లాల్సిన అవసరం వస్తుంది అనే దానికి ఖచ్చితమైన డాక్యుమెంటేషన్ చూపించాలనేది పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి సో నిన్న ఎన్నికల ఏదైతే షెడ్యూల్ పూర్తి స్థాయిలో విడుదలయ్యి ఎఫెక్ట్ ఫ్రమ్ నౌ ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని చెప్పిన నేపథ్యంలో నిన్నటి నుండి సోదాలు చేస్తున్నారు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు భారీగా ఇటు డబ్బు కావచ్చు లేకపోతే బంగారము దాంతోపాటు మద్యం సంబంధించి భారీగా పట్టుబడుతున్న సిట్యువేషన్ అయితే ఈ రోజు కూడా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 లో అంటే ఒక భారీ మొత్తంలోనే 3 కోట్ల 35 లక్షలు అంటే భారీ మొత్తంలోనే డబ్బు లభించింది ఇది హవాలా డబ్బుగానే ప్రాథమికంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అయితే తేల్చారు కాబట్టి ఇంకా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు ప్రైమరీగా మాత్రము హవాలా డబ్బుగానే దీన్ని గుర్తించడం జరిగింది అయితే ఈ విధంగా హవాలా డబ్బుల్ని ఇతర ప్రాంతాలకు అంటే హైదరాబాద్ కేంద్రంగా ఎవరైతే నాయకులు ఉన్నారో ముఖ్యంగా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు హైదరాబాద్ లో ఉన్న డబ్బు అంటే ఇంతకాలం నిల్వ ఉంచిన డబ్బు ఇప్పుడు అటు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి కావచ్చు లేకపోతే వేరే వేరే కారణాల వల్ల వాటిని సొంత ప్లేసెస్ కి తరలించే ప్రక్రియ కొనసాగుతుంది అనే సమాచారంతో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ ఈ 3 కమిషనరేట్లకు సంబంధించి ఇటు రాచకొండ సైబరాబాద్ 2 కమిషనరేట్లు కూడా శివారు ప్రాంతాన్ని కలుపుకొని ఉంటాయి ఇటు ఔటర్ రింగ్ రోడ్ అనుకోవచ్చు లేకపోతే వీటిని అనుసంధానం చేసుకొని 2 కమిషనరేట్లు కూడా ఉంటాయి సో శివారు ప్రాంతాల నుండి కూడా పెద్ద మొత్తంలో ఈ డబ్బుల్ని తరలించే ప్రక్రియ కొనసాగుతుంది అనే ఒక సమాచారం ఉన్న నేపథ్యంలో ఇటు సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు లేకపోతే ఈ హైవేస్ సంబంధించి
నుంచి ఎగ్జిట్ ఏయేట్ ఉంటాయో ఆ ఎగ్జిట్ వద్ద కచ్చితమైన చెక్ పాయింట్స్ పెట్టాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 18 చెక్ పాయింట్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. సో పెద్ద మొత్తంలో కూడా డబ్బు అయితే పట్టుబడుతుంది. సో పట్టుబడ్డ డబ్బుకు సంబంధించి కొంతవరకు పొంతన లేని సమాధానాలు, ఎందుకంటే భారీ మొత్తంలో మనం చెప్పుకుంటున్నట్లు 50,000 మించి క్యారీ చేయొద్దు, కానీ 50,000 మించి మన దగ్గర క్యారీ చేస్తున్నారు. కానీ పట్టుబడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎందుకు ఆ డబ్బును క్యారీ చేస్తున్నారు అంటే దానికి సంబంధించిన సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడము, సరైన సమాధానాలు చెప్పకపోవడంతో పోలీసులు ఆ డబ్బును మొత్తం కూడా సీజ్ చేస్తున్న పరిస్థితి. సో ఎన్నికల వరకు కూడా ఇదే ఒక క్రియేట్ అయ్యే అవకాశం ఉంది, ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రచారాలు స్టార్ట్ అయ్యే ముందే ఈ డబ్బు పంపిణీకి సంబంధించి కావచ్చు, లేకపోతే డబ్బును తరలించే ప్రక్రియ ఏదైతే ఉంటుందో చేయాలి అని నాయకులు భావిస్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రము ఎక్కడ దానికి తావు లేకుండా పూర్తి స్థాయిలో చెక్ పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అంటే వాహన తనిఖీలతో పాటు కొన్ని సర్ప్రైజ్ చెక్కింగ్లు కూడా చేస్తున్న పరిస్థితి. సో ఈ సర్ప్రైజ్ చెక్కింగ్లు, వాహన తనిఖీలు, దాంతోపాటు రాత్రి వేళలా కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్గా ఏదైతే భావిస్తున్నారో, ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్యాత్మకమైన ప్రాంతాలు అనుకోవచ్చు, సెన్సిటివ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పటికే పోలీసు అధికారులు నోటీస్ చేసిన నేపథ్యంలో అలాంటి ప్లేసెస్లో ఎక్కువగా కూడా పోలీసుల నిఘా ఉంది. అలాంటి ప్లేసెస్లో ఎక్కువగా కూడా ఈ తనిఖీలు చేయడం కావచ్చు, కొంతవరకు ప్రజల్ని అప్రమత్తం చేయడం కావచ్చు పోలీసులు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. సో ఇప్పటికైతే వాహన తనిఖీలు చేస్తున్నారు, సర్ప్రైజ్ చెక్లు చేస్తున్నారు. దాదాపు అర్ధరాత్రులు కొంతవరకు అనుమానం వస్తే కొన్ని హోటళ్ళు లాడ్జ్ల పైన కూడా, ఎందుకంటే ఇతర ప్రాంతాల నుండి కొందరు హైదరాబాద్ వచ్చి ఇక్కడ డబ్బుని తరలించే క్రమంలో హోటళ్ళని లాడ్జ్లని అడ్డాలుగా చేసుకొని ఈ దందా నడిపిస్తున్నారు అని కొంతవరకు పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో ఒకవేళ అనుమానం వస్తే హోటళ్ల పైన లాడ్జ్ల పైన కూడా అర్ధరాత్రులు తనిఖీలు చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికైతే వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. వాహన తనిఖీల్లో పెద్ద ఎత్తున హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో వాహన తనిఖీల్లో భాగంగా పెద్ద మొత్తంలో డబ్బు, బంగారము, దాంతోపాటు మద్యము పెద్ద మొత్తంలో కూడా పోలీసులు పట్టుకుంటున్న సిట్యువేషన్ ప్రస్తుతం అయితే నగరంలో నెలకొంది. అప్పన్న థ్యాంక్ యూ అజయ్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో ఓ కారులో తనిఖీలు చేశారు ఎస్ఓటీ పోలీసులు. విశ్వసనీయ సమాచారంతో చెంగిచెర్ల గ్యాస్ గోడౌన్ వద్ద కారులో నగదును తరలిస్తున్న మహ్మద్ ఉమర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈస్ట్ మారేడుపల్లికి చెందిన ఉమర్ అనే వ్యక్తి నుంచి లెక్కలో లేని 6 లక్షల రూపాయలను, ఒక కారు, మొబైల్ను స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు.